ఇష్టం అంటే యాక్ట్ చేసా అంటే ఇమీడియట్ టికెట్ ఉన్నాడు ఫైనల్ జరుగుతుంది ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనమాట రికార్డింగ్ సార్ సార్ ఇక్కడ సార్ సార్ స్వామి కెమెరా తీ స్వామి అయ్యప్ప కెమెరా తీ అయ్యప్ప బస్ కానీ చూస్తే వేరే వాళ్ళు మళ్ళీ నారాయణ మాధవాయ స్వాహ గోవిందాయ నమః గోవిందాయ నమః వృక్షాయ నారాయణాయ స్వాహ భగవంతుడు
Thank you.
యజమానం మృగన్నభే రూపహత్రముగ్రమాయత్రేరుద్రస్తమానందే అస్మది Thank you.
కార్తీక సోమవారం అంటే మాసాల్లో కల్లా కార్తీక మాసం, అలాగే నదుల్లో కల్లా గంగానది, అలా దేవుళ్ళు కల్లా విష్ణువు, అలాగే అన్ని దేవుళ్ళు కొలువై ఉన్న ఈ యొక్క ఫిలిం నగర్ దైవ సన్నిధిలో ఈరోజు మా అభిమానులు శ్రీధర్ గారు వరంగల్ నుంచి, అలాగే దిలక్ గారు ఏలూరు నుంచి, అలాగే సతీష్ గారు హిందూపూర్ నుంచి ఈ యొక్క ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఒక కార్యవర్గ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈనాడు ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకం ఇక్కడ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అది అంటే చేపట్టడం అంటే అది మా వల్ల అయితే కూడా అయ్యేది కాదు, అటువంటిది అది భగవద్ేచ్ఛ, అది తాత్కాలికమో లేకపోతే యాదృచ్ఛికమో. ఈనాడు రాష్ట్ర విభజన జరగడం, అలాగే ఇక్కడ అక్కడ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతి రాజధాని నిర్మించడం, అలాగే ఒకనాడు ఈ యొక్క అమరావతిని రాజధానిగా పరిపాలించిన ఇక్కడ మన గౌతమ్ బుద్ధ శాతకర్ణి ఆయన జీవిత చరిత్ర సినిమాను తీయడం, ఇదంతా తాత్కాలిక అంటే యాదృచ్ఛికం, అంత దైవేచ్ఛగా నేను భావిస్తున్నాను. మరి ఆ సినిమా విజయవంతం కావాలని, ఆ సినిమానే కాదు ఆ సినిమాతో పాటు మొత్తం ఇరు రాష్ట్రాల్లో ఉన్న మన ఆంధ్ర మన తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా కూడా మన వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ నవగ్రహాల అనుగ్రహం ఉండాలని, ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్ష వీక్షణలు ఉండాలని ఈనాడు ఆ భగవంతుడి సన్నిధిలో ఈరోజు మా ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గౌతమ బుద్ధ శాతకర్ణి గురించి చెప్పాలంటే మరి వాళ్ళ అమ్మగారు ఇక్కడ కరీంనగర్ కోటిలింగాల్లో పుట్టారు ఆవిడ. ఆవిడ ఆయన బాల్యమంతా కూడా ఇక్కడే, ఆయన పెరగడం అంతా కూడా ఇక్కడే జరిగింది ఇక్కడ తెలంగాణలో. సో అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకి మొత్తం దేశానికి సంబంధించిన వ్యక్తి మన గౌతమ బుద్ధ శాతకర్ణి. అలాగే ఆ తర్వాత ఆయన ఇక్కడ మన మెదక్లో కొండాపూర్ నుంచి అంటే శాతవానులకు ఒక సింహద్వారం ఈ యొక్క కోటిలింగాల, ఆ తర్వాత ఆయన అమరావతి నుంచి మళ్ళీ అక్కడి నుంచి శ్రీకాకుళం, అదే కృష్ణా జిల్లా శ్రీకాకుళం, అక్కడి నుంచి ప్రతిష్టానపురం అంటే కాశీ ఉజ్జయిని నుంచి కూడా ఈ సందర్భంగా మా అభిమానులు ఎక్కడున్నా అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడున్న అభిమానులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఏక రుద్రాభిషేకాన్ని వాళ్ళు తలపెట్టడం జరిగింది. అంటే
ఒక మాటలో చెప్పాలంటే మన చరిత్రలో ఆయన గురించి ఉంది చాలా తక్కువ మన దురదృష్టం. దాన్ని ఒక సినిమాగా తీసి ఇవాళ మరి ఆయన జీవిత చరిత్రను చాటడానికి పూనుకున్న మా నిర్మాతలు, ముఖ్యంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న బీబో శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు నిర్మాత, అలాగే మా జాగర్లమూడి సాయిబాబా గారు, అలాగే మా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, వీళ్ళందరి కలయిక మమ్మల్ని అందరినీ భగవంతుడే కలిపాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది అందరి ముందు. మరి ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనం ఎంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని సూర్యులు ఎందరో అన్నాడు మహాకవి దాశరథి గారు. అలాగే మనకంటూ ఒక దేశాన్నిచ్చి, మనది ఇది అని ఒక చరిత్రనిచ్చి, అలాగే ఒక వారసత్వాన్ని ఇచ్చి ఈ ప్రపంచ పటంలో ఈ దేశానికి ఒక గౌరవానికి ఇచ్చి ఒక బిడ్డ ఎలాగైతే పరిచయం లేని పురుటి నొప్పుల్లా ఈ పొడమి గర్భంలో కలిసిపోయిన మిగిలిపోయిన కానరాని ఒక భాస్కరుని వేరే గాథ ఈ యొక్క గౌతమి పుత్ర శాతకరణి. మరి ఈ యొక్క ఇంత విశాలమైన దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడి అని ఎంతమందికి తెలుసు, ఒక తెలుగు బిడ్డగా. అలాగే ఈ యొక్క తెలుగు ఖ్యాతిని ఆయన వెన్నముఖం మీద మోసి తెలుగు జెండాని దేశవ్యాప్తంగా తెలియజేసిన మహానుభావుడు తారక నందమూరి తారకరాముని వారసునిగా ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి వీర గాథను చాటి చెప్పడం మా అందరి బాధ్యతగా నేను భావి అది నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు అది కాకతాళీయమో యాదృచ్ఛికమో అలా భగవంతుడి ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. సో ఈ చిత్రం శరవేగంగా అనుకున్న అసలు మాకే అనిపించలేదు షూటింగ్ చేసినట్టు అంత త్వరగతిని ఏర్పాట్లయితేనే. మనం బ్రహ్మాండంగా విదేశాల్లో షూటింగ్ చేయడం జరిగింది, మొరోకోలో చేశాము, అలాగే జార్జియాలో చేశాము, అలాగే అక్కడ మధ్యప్రదేశ్లో మహేశ్వరంలో చేశాము షూటింగ్. ఇలా అద్భుతంగా అనుకోకుండా ఎటువంటి ఆటంకం ఎటువంటి అంతరాయం కలగకుండా షూటింగ్ శరవేగంగా అద్భుతంగా మరి ఆయన ముత్యాలు ఏటవాలుగా దొర్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా మా అందరి నటీనటుల దగ్గర నుంచి కూడా, ముఖ్యంగా ఇందులో హేమమాలిని గారు ఆవిడని ఈ సందర్భంగా నేను ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక కొందరు లేకపోతే కొన్ని సినిమాలు ఉండవు, ఒక నయనతార లేకపోతే ఎలాగైతే రామరాజ్యం లేదన్నాను, లేకపోతే ఇవాళ ఒక హేమమాలిని గారు లేకపోతే ఇవాళ ఈ సినిమా ఉండేది కాదేమో, ఉండేది కాదు. అటువంటిది ఆవిడ చేయడం, ఎందుకంటే అటువంటి పాత్ర తల్లి పాత్ర. అలాగే ఆ చిత్రంలో ఎన్నో ముఖ్యమైన సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు మన దర్శకులు. హావభావాలు నేను ఎలా చెప్పాను ఇంతకుముందు, ముత్యాలు ఏడవాలుగా రాలుతుంటే రాలుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. మళ్ళీ నటీనటుల నుంచి హావభావాలు అయితేనేమి, అటు సంగీతపరంగా అన్ని తానే సినిమాకి ఎంతో బాగా అద్భుతంగా వచ్చింది చిత్రం. త్వరలోనే డిసెంబర్ 16న చిత్రం ఆడియో తో పాటు చిత్రం ట్రైలర్ను కూడా ఆ రోజు అనుకుంటున్నాం, 16నే అనుకుంటున్నాం. అలాగే అన్ని హంగులతో ఇప్పుడు అన్ని మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయి. అటు డబ్బింగ్ ఒక పక్క, రీరికార్డింగ్ ఒక పక్క, గ్రాఫిక్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా శరవేగంగా జరుగుతుంది. ఎంత తొందరగా ఈ సినిమా విడుదలవుతుందా అని అందరు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. అలాగే మాకు కూడా ఈ చిత్రాన్ని ఎంత తొందరగా పూర్తి చేసుకుని భగవంతుడి సంకల్పం వల్ల మా సంకల్ప బలియం ఆ భగవంతుడు ఆశీస్సులతో చిత్రం నేను చెప్పినట్టు శరవేగంగా పూర్తి చేసుకున్నాం. సో ఇక ఈ చిత్రం విడుదలకే అందరూ వేచి ఉన్నాం. సో అందరికీ మరొకసారి ఆ భగవంతుడు ఈశ్వరుడు ఈ పార్వతి పరమేశ్వరుడు అంటే ఓం అస్తోమ సద్గమయ ఓం తంసోమ జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతగమయ ఓం సర్వేశాం స్వస్తిర్భవతు ఓం సర్వేశాం పూర్ణ భవతు ఓం సర్వేశాం శాంతిర్భవతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయణ మార్గేణ మహీ మహేశాం గోపాభిణ్యం శుభం స్థులిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఆ దైవబలం ఆ దైవ సంకల్పంతో నందమూరి బాలకృష్ణ గారి మా దైవం ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో మేము ఇచ్చిన పిలుపు మేరకు ఆయన సంకల్పం మేరకు భారతదేశంలో నలుమూలల శివుని దేవాలయాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సినిమా విజయవంతం కావాలని నందమూరి బాలకృష్ణ గారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు ఆశించి అందరినీ కూడా ప్రజలంతా
ప్రజలంతా ఆశీర్వదించి ఈ సినిమాను దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ దీనిలో అభిమానులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నందమూరి బాలకృష్ణ గారి తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మంత్రాల్లో వింటూ ఉంటాం భరతఖండే భరతవర్షే శాలివాహన సఖే అంటూ, ఆ శకపురుషుడు శాలివాహనుడు, ఆ శాతవాహన సార్వభౌముడు, గౌతమిపుత్ర శాతకర్ణి కథని తెరకెక్కించడం చాలా గర్వంగా ఉంది. ఉగాది అనే పర్వదినం జరుపుకుంటున్నాం. ఆ ఉగాది హిస్టారికల్గా ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. వికీపీడియాలో ఓపెన్ చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక మహారాజు దేశాన్ని మొత్తం 33 గణరాజ్యాలుగా ఉన్నదాన్ని ఒక భారత ఖండంగా, ఒక భారతదేశంగా ఊహించి దాన్ని మొత్తం కలిపి ఒక ఏకచక్రాధిపత్యం కింద తీసుకొచ్చినందుకు ఆ పండుగ జరుపుకుంటున్నాం. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి ఏ డైరెక్టర్ టు టెల్ ది స్టోరీ టు తెలుగు ఆడియన్స్. అమరావతిని బేస్ చేసుకొని మన ఇప్పుడు తెలంగాణలో ఉన్న కోటి లింగాల నుంచి శాతవాహన సామ్రాజ్యం ఆరంభమైంది. అమరావతిని రాజధానిగా చేసుకుని గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరునే బిరుదుగా స్వీకరించి ఈ అఖండ భారతాన్ని కలిపి ఉగాది అనే పర్వదనం ఇచ్చిన అంత గొప్ప తెలుగు జాతి చక్రవర్తి గురించి చెప్పుకునే అదృష్టం మాకు కలిగింది. అదే కాకుండా బాలకృష్ణ గారి 100వ సినిమాగా ఈ సినిమాని నేను డైరెక్ట్ చేయడం నాకు దక్కిన అదృష్టం అన్నమాట. దీన్ని ఈ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ భారతదేశంలోని అనేకమైన దేవాలయాల్లో, మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో జగన్ గారు ఆరంభించి ఇప్పుడు నంబూరు సతీష్ గారు, వీళ్ళ బాలయ్యబాబు ఫ్యాన్స్ అందరూ తన వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ అన్ని చోట్ల ప్రార్థనలు జరగడం జరుగుతుంది. దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో, బౌద్ధాలయాల్లో, గురుద్వారాల్లో ప్రతి చోట జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ మహారుద్రాభిషేకం జరుగుతుంది ఫిల్మ్ నగర్ దేవస్థానంలో. దానికోసం బాలయ్యబాబు, మా చిత్ర యూనిట్ ప్రొడ్యూసర్స్, నేను, మా చిత్ర యూనిట్ మొత్తం రావటం జరిగింది. అండ్ ఇది ఒక సినిమా తీసిన తర్వాత ఇప్పుడు మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ కొనటం జరిగింది. ఆల్రెడీ ఆడియన్స్ ఓన్ చేసుకోవడం జరిగింది. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నామనే ఒక ప్రగాఢమైన నమ్మకం నాకుంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా 16వ తారీఖు డిసెంబర్ చిత్ర ఆడియోని రిలీజ్ చేసుకొని జనవరికి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి ముందుకు రాబోతున్నాం. దీన్ని సర్వదేవతలు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అయిపోయింది. రేపు బుధవారం ఒక చిన్న ఫోటోషూట్ జరుగుతుందన్నమాట రామోజీ ఫిల్మ్ సిటీలో. హేమమాలిని గారు, శ్రేయ గారు, బాలయ్యబాబులతోటి కోసం సంబంధించి ఒక ఫోటోషూట్ జరుగుతూ ఉంది. సినిమా చిత్రం ఎంటైర్ ఫిల్మింగ్ అంతా అయిపోయింది. అట్ ద సేమ్ టైం రీరికార్డింగ్ మేము ఫస్ట్ హాఫ్లో ఉన్నాం. చిరంతన్ భట్ గారును గొప్ప రీరికార్డింగ్ జరుగుతుంది బేసికల్గా. అట్ ద సేమ్ టైం సీజీ వర్క్స్ రాజీవ్ రాజశేఖరన్ వాళ్ళ ఆధ్వర్యంలో బాంబే ప్రైమ్ ఫోకస్లో మోస్ట్ ఆఫ్ ద సీజీ పార్ట్స్ అయిపోయిందన్నమాట. వాళ్ళ కింద ఒక 4 డిఫరెంట్ కంపెనీస్ పనిచేస్తున్నాయి. సీజీ పార్ట్స్ క్లైమాక్స్లో జరుగుతుంది. ఒక ఫస్ట్ వర్షన్ అనేది నేను చూడటం జరిగింది బాంబేలో. అది ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. గ్రాఫిక్ వర్క్స్ కూడా దీనికి చాలా ప్లాన్గా చేసాము. మొరాకోలో ఫస్ట్ స్టార్ట్ చేయటమే దీనికి సీజీ వర్క్స్ అని మొరాకోలో జార్జియాలో షూట్ చేసి ఆ సీజీ పోర్షన్స్ ముందు ఇవ్వటం జరిగింది. దాదాపు ఒక జూన్ జూలైలో మేము సీజీ వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పక్కాగా అనుకున్నది. మేము డిసెంబర్ చివరి వారంలో సెన్సార్కి కూడా వెళ్తున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిత్రం నిడివి కూడా 2 గంటల 12 నిమిషాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది బేసికల్గా. ప్లస్ టైటిల్స్, ముందు కార్డ్స్ను వాటన్నిటి గురించి. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ హౌ ద థింగ్ ఈజ్ రన్నింగ్. వి గాట్ ఎ వెరీ ఎక్సైటింగ్ టీమ్. థ్యాంక్స్ టు మై డిఓపి జ్ఞాన్ శేఖర్. ఇది అనుకున్న టైంలో అనుకున్నది. నేను ఏ సినిమా కూడా చాలా ఎక్కువ రోజులు షూట్ చేసినా లేదు. కంచె 54 రోజులు షూట్ చేశాము. ఇది ఒక 79 రోజులు షూట్ చేశాం అన్నమాట. అండ్ థ్యాంక్స్ టు బాలకృష్ణ గారును, హీస్ ద అదర్ కెప్టెన్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక హీరో గారును ఫుల్గా ఆయన రెడీ అయిపోయి ఏంటి కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట బేసికల్గా. అండ్ వి డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నేను అనుకున్న రీతిలో తెరకెక్కించేవాడిని చూడబోతున్నాను. కూర్చొని చెప్తారన్నమాట. మేము వస్తున్నప్పుడు నా మదిలో ఒక ఆలోచన మెదిలింది అనమాట. ఒక రాజు అంటే ఆయన ఎగ్జాక్ట్ నో ఎన్బికే అనే చెప్పాలి. ఆయన 100వ చిత్రం తెలుగు ప్రజలను. గమ్మత్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమాని చేద్దాం అనుకుని ఆయన అన్ని సామ్రాట శాఖ నుంచి అన్ని క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ చేయలేదన్నమాట. అది బాలయ్యబాబు కోసమే వదిలేసినట్టు. అట్ ద సేమ్ టైం నేను ఎలా అయితే ఊహించానో, ఎలా అయితే కాన్సెప్ట్ ఒక అనుకున్నప్పుడే మదిలో ఒకటి వస్తూ ఉంటుంది.
అని చాలాసార్లు అనటం కూడా జరిగింది. బాలయ్యబాబుతోనే అన్నాను ఈ సినిమా కథ చెప్పంగానే ఈ సినిమా చూశాను అని ఆయనతో అన్నాను. అండ్ దెర్ ఇస్ నో అదర్ యాక్టర్ దాన్ బాలకృష్ణ గారు హూ కెన్ ప్లే దిస్ గౌతమి పుత్ర షాత్ కానీ. ఇట్స్ ఎ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ తెలుగు కింగ్. ఆఫ్ కోర్స్ నాట్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ వై నాట్ అని ప్రశ్న అండి వేసారు. కాన్ఫిడెంట్ లేకపోతే అసలు దిగం కూడా లేదండి. ఉందో సినిమా ఇట్స్ గోన్ బి ఏ గ్రేట్ ఫిల్మ్ దట్ ఐ కెన్ సే బేసికలీ. బికాస్ నా సినిమా ప్రతిదీ నేను ఒక పెద్ద కంటెంట్ కథ వేసుకొని నీట్గా మొదటి నుంచి చివరి దాకా ఒక 3-act స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఆ కథ ఉంటుంది. ఇంతో ఇందులో ఒక శకపురుషుడి కథ చెప్తున్నాం. ఇట్స్ ఏ హైలీ కమర్షియల్ ఫిల్మ్. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఒక దెర్ ఇస్ ఎ గ్రేట్ ఎమోషన్స్ బిట్వీన్ బాలయ్యబాబు, హేమమాలిని గారు అండ్ శ్రీయ అన్నమాట. అసలు అఫ్ కోర్స్ నాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బేసికలీ. సక్సెస్ అనేది లేకుండా ఎవరు దిగరండి. అంతూ ఇంత ఇంది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ హై హోప్స్ అండ్ ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నేను టంకాబలంగా చెప్పగలను అన్నమాట. తిరుపతిలో 16 December అండి. అది మిగతా డీటెయిల్స్ మీ త్వరలో మీకు చెప్తాను. అండ్ ఫైనలీ నేను ఒక చాలా ఆశలతోటి ఆశయాలతోటి ఈ సినిమా చేస్తున్నాం. ప్రేక్షకులందరూ దీన్ని ఆశీర్వదిస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.